ఖమ్మంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజానీకం ఆందోళన నెలకొంది. కరోనా విజృంభణతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంది తదితర అంశాలపై ఖమ్మం నుంచి డిహెచ్ఓతో మా ప్రతినిధి సంజీవరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న క్రమం లోపల ఖమ్మంలో కూడా ఒక కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా జిల్లా ప్రజలతో పాటు నగర ప్రజలు కూడా ఒక్కసారిగా ఆందోళన గురవుతున్నారు. అసలు ఒమిక్రాన్ కేసు వేరియంట్ కారణంగా ఏ మేరకు మనుషులకి ప్రాణహాని ఉంటుంది లేదా తదితర అంశాలన్నీ విధించేందుకు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కరోనా కేసులు అదే ఒమిక్రాన్ కేసులు నిరంతరణకు తీసుకునే చర్యలని డిఎంఎండ్ హెచ్ఓ మాలతి మనకు వివరిస్తారు. చెప్పండి, అసలు ఖమ్మంలో ఒమిక్రాన్ కేసులు ఎన్ని నమోదయ్యాయి, మీ దృష్టిలో ఇప్పటికి వచ్చిన కేసుల సంఖ్య ఎన్ని? అందరికీ నమస్కారం అండి. ఖమ్మంలో నిన్న శనివారం రాత్రి ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది మనకి. ఆ కేసు కూడా హైదరాబాద్లో ఉంటుండే అమ్మాయి, హైదరాబాద్లో వర్క్ చేస్తున్న వాళ్ళు దగ్గు జలుబు అని ఖమ్మం వచ్చారు. ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ తేలితే మనం జీన్ సీక్వెన్సింగ్ కూడా చేయించాము. ఒమిక్రాన్ అంటే పాజిటివ్గా వచ్చింది, ఆ వేరియంట్కి పాజిటివ్. కానీ అమ్మాయికి అలాంటి లక్షణాలు ఏమీ లేవు, నార్మల్గా ఉంది ఆవిడ, కనీసం దగ్గు జలుబు జ్వరం ఏమీ లేవు. ఆ కేసు వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. తనతో పాటు ఉంటున్నటువంటి ఒక 18 మందికి టెస్ట్ కూడా చేయడం జరిగింది, అందరికీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఎవరికి ఎలాంటి లక్షణాలు లేవు, అందరికీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఒమిక్రాన్ కేసు పాజిటివ్గా నిర్ధారణ అయిన యువతికి ఫారిన్ విజిటరా లేకపోతే స్థానికరాలు? ఆవిడ ఫారిన్ ట్రావెలర్ కాదు, స్థానికంగా హైదరాబాద్లో మెహదీపట్నంలో ఉంటూ ఒక సంస్థలో వర్క్ చేస్తున్న వ్యక్తి. వాళ్ళింటికి కూడా ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరు వచ్చింది లేదు, ఆవిడ ఎక్కడికి వెళ్ళింది లేదు. ఆఫీస్లో మరి ఎవరన్నా వచ్చి ఉంటారు, వెళ్ళి వచ్చిన వాళ్ళు కాంటాక్ట్స్ ద్వారా అయి ఉండొచ్చు. మరి ఎవరు ఏంటి అనేది ఆవిడ కూడా నిర్ధారణ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఒమిక్రాన్ కేసు నమోదైనటువంటి పరిసర ప్రాంతాల్లో వైద్య శాఖ ఆధ్వర్యంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మనం ఒమిక్రాన్ ఆ ఏరియా మొత్తం కూడా శానిటైజ్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్లో ఉండాలని అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరికైనా ఎలాంటి లక్షణాలు ఉంటే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఈ అమ్మాయితో పాటు ఉన్న వాళ్ళకి టెస్టులు కూడా చేశామని ఇందాకే చెప్పానని వాళ్ళందరికీ కూడా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. విదేశాల నుంచి ఇక్కడికి ప్రయాణించే వాళ్ళు ఎవరైనా వస్తే ముందస్తుగా వైద్య శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి, అదేవిధంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి అనే ఆదేశాలు ఏమైనా జారీ చేశారా? ఆ తర్వాత ఇప్పటికి ఖమ్మంకి ఎవరైనా ఇతర దేశాల నుంచి వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా పండుగ సందర్భంగా? మనకి ఇతర దేశాల నుంచి ఈ నెలల్లో వచ్చారు. వచ్చిన వాళ్ళ లిస్టు వెంటనే మాకు స్టేట్ నుండి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ఏ జిల్లాకి ఎవరు వస్తున్నారనేది. అలాంటి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా మనము కాంటాక్ట్ అయ్యి వాళ్ళు అక్కడ ఆర్టీపీసీఆర్ చేయించుకున్నారా, మళ్ళీ 8వ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత 8వ రోజు మనము ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నాము, డైలీ వాళ్ళని మానిటర్ చేస్తున్నాము, ఎలాంటి లక్షణాలు ఉన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్తున్నాము. అదంతా కూడా మా పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కోవిడ్లో ఒక రకమైనటువంటి ఒమిక్రాన్ ప్రాణహాని తీవ్రత ఎక్కువ ఉందంటారా లేకపోతే కొంత మేరకు దాని ప్రభావం ఉంటుందంటారా? ప్రస్తుతం మనకి వచ్చిన ఇక్కడికి ఖమ్మం జిల్లాకు వచ్చిన కేసులకైతే ఎలాంటి అంటే అన్ని కేసులు నెగిటివే. ఇప్పుడు మనం చూసిన కేసుకైతే ఎలాంటి లక్షణాలు కూడా లేవు. వ్యాక్సిన్ 2 డోసులు తీసుకుంటే ఈ వేరియంట్ కూడా పనిచేస్తుంది కాబట్టి ప్రాణహాని జరుగుతుందని మనం ఏం చెప్పలేము. ఒకవేళ వైరస్ సోకినా పాజిటివ్ అయినా కూడా హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేకుండానే చిన్నపాటి దగ్గు జలుబుతో తగ్గిపోతాయి కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు గమనించాలని కోరుకుంటా ఉన్నా. మొత్తం మీద ఖమ్మంలో మాత్రం కేవలం ఒకటంటే ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది, అది కూడా అంత ప్రాణహాని ఉన్నటువంటి తీవ్రత స్థాయిలో వ్యాధి సోకలేదని. ఇప్పటికైనా సరే ఈ రానున్న నూతన సంవత్సరం కావచ్చు, అదేవిధంగా సంక్రాంతి పండుగ కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ విషయాల్లో మాత్రం వైద్య శాఖ మాత్రం అప్రమత్తంగా ఉంది. ఎటువంటి కేసులు నమోదైన ఏ తరహా కేసులు అయినటువంటి వాటిని కూడా మేము డీల్ చేసేందుకు మాత్రం వైద్య శాఖ మొత్తం సర్వసన్నద్ధంగా ఉంది. ప్రజలు మాత్రం ప్రధానంగా మాస్క్ ఇతర జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా ధరించాలని చెప్పేసి డిఎండ్ హెచ్ఓ మాలతి వెల్లడిస్తున్నారు. కెమెరామెన్ వసరావుతో సంజయరావు, రాజ్ న్యూస్, ఖమ్మం.